హాయ్, నమస్తే. నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా రాజాంపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఓకే, మరి సార్ రాజంపేటలో ఎలా ఉంటుందంటారు? రాజంపేటలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎంపీగా కన్ఫామ్. ఓకే, మినిస్టర్ కూడా అయిపోతారు. మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంకా తెలుగుదేశం టీడీపీ వస్తుంది సార్. అదే సుబ్రహ్మణ్యం గారు వస్తారు. ఈజీ కదా సార్? ఈజీ కదా సార్? టఫ్ ఉండదంటారా? ఈజీ సార్, ఈజీ ఈజీ. ఓకే, ఎవరు వస్తారు ఈసారి? ఎంతో తెలీదు ప్రస్తుతానికి. ఈసారి రావాలంటే ఇంకా ఓడిపోతాది. ఎవరు? జగన్ రాక చంద్రబాబు రాకంటే ఈసారి ఇబ్బంది. కరువు కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడతాది. ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అడింది, అప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది. ఏం చెప్తారు ఇప్పుడు? జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా? కష్టానికి ఎట్లా తెలీదు. తెలీదా? మటం తెలీదు. అది ఇక్కడే కార్యంపలే. ఓకే, ఎందుకంటే మన పెద్ద సార్. ఏం పేరు మీ పేరు? పర్లేదు చెప్పండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు? ఓకే, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకండి సార్? ఏమి ఏం చేయలే కాబట్టి. ఓకే, మరి సారి రాజంపేట ఎలా ఉంటుంది అంటారు? నువ్వు నేనే ఉండాలి, ఎవరు సార్ తెలియదు. తెలియదు. ఓకే చెప్పండి, ఏం పేరు మీ పేరు? చల్లా రవీంద్రారెడ్డి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు మంచి పనులు చేస్తూ ప్రజలకు సాయి సహకారాలు అందిస్తూ సమన్యాయం చేసేవారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంచి పనులతోనే దేశం వస్తుంది. ఒక కుటుంబం ఎంతో రాష్ట్రం అంతే, రాష్ట్రం అంతా కేంద్రం అంతే. చల్లా రవీంద్ర బాబు. చంద్రబాబు గారు. ఓకే, మరి ఇక్కడ రాజంపేటలో సార్? రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, థ్యాంక్ యూ. వాటిలో వచ్చే జగనే. జగనే? జగనే. ఎందుకని? 33 జగనే. ఓకే ఓకే, జగనే. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఏం నచ్చిందండి పరిపాలన మీకు బాగా? నా ఇష్టం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏమండి తప్పలే ఎవరో సారా? ఎలా ఉంది జగన్ గారు పరిపాలన? 5 సంవత్సరాలు చూసారు కదా సార్. అంతగా బాగాలేదు మాకు. అంతగా బాగాలేదా? మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం వస్తుంది అనుకుంటాం సార్. తెలుగుదేశం? ఓకే, జగన్మోహన్ టీడీపీ. ఎందుకని సార్? ఏదో అభిమానం అంతే. అభిమానం. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలియదు మాకు. ఇక్కడ ఎక్కడ మీది? మదనపల్లి. మదనపల్లి? ఓకే, మరి మదనపల్లి ఎవరు వస్తారా? బాష గారు వస్తారా, లేదా అహ్మద్ వస్తారా? అన్నీ రావచ్చు. ఎవరు? టీడీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు రావచ్చు. ఓకే, తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఎందుకని అంటారు? ముందు సరిగా చేయలేదు కదా ముఖ్యమంత్రి, అందువల్ల. అందువల్ల? ఓకే సార్. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? జగనే. జగనే అన్ని. ఇక్కడ రాజంపేటలో? రాజంపేట ఉండరు, తెలుగుదేశం ఉండరు, అంతా ఉండరు. అంతా ఉన్నారా? ఓకే, ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ? ఇక్కడ ఎవరు వస్తారు? ఇప్పుడు జగనే వచ్చేది. జగనే? ఇక్కడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, అమర్నాథ్ రెడ్డి. ఆయన వస్తారా? సుబ్రహ్మణ్యం వస్తారా? అతనే వచ్చేది. అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50-50 ఉన్నాయా? ఎందుకని? తెరిచే ఆ విధంగా వీళ్ళు మహాకూటమి ఇదేవారు, కూటమి. ఓకే, ఇంకా అతను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ఆ విధంగా. అంటే పథకాలు ఇచ్చారు, అంటే భారతదేశంలో ఎవరైనా చేయలేని అన్ని పథకాలు ఇచ్చారు అని చెప్తున్నారు కదా, అటువంటి అప్పుడు ఈజీగా గెలవాలి కదా, టఫ్ గా ఎందుకు ఉంటుంది అన్నారు? వాళ్ళు కూటమి ఉంది కదండి. కూటమి అంతేనా? అనుకుంటాను. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? ఐడియా లేదు. అంటే నా నాన్న లోపల. ఎక్కడ మీరు? మదనపల్లి. మదనపల్లి? ఓకే, ఎక్కడ ఎందుకు వచ్చారు మీరు? కొద్దిగా కాలేజ్ కానీ అన్నమాచార్య కాలేజ్ దగ్గరకు వచ్చాను. ఓకే ఓకే. జగనే. జగన్ గారు. ఎందుకని? పథకాలు పెట్టాడు. ఓకే, మరి ఇక్కడ ఎవరవుతారు ఎమ్మెల్యే? ఎవరు అవుతారు ఇక్కడ? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి. ఓకే, జగన్ గారు. ఎందుకనమ్మా? అంతా నా అమ్మఒడి అని చేస్తున్నారు కదా. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఇక్కడ రాజంపేటలో.
తెలీదు. అమర్నాథ్ రెడ్డి గారా లేకపోతే అనుకుంటున్నారా? ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరొస్తే బాగుంటది? ప్రజలు కోరుకునే విధంగా జరుగుతుంది. ప్రజలు ఎవరైతే కోరుకున్నారు, ప్రజలకు కష్టాల్లో ఉంటే పేదోళ్ళ కష్టాలు ఉంటారు, వాళ్ళకైతే ఎవరు వాళ్ళ ద్వారా లబ్ధి చేకూరుతారు, ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందో, చేసిన వాగ్దానం కట్టుబడి ఎవరు ఉంటారో వాళ్ళకు ప్రజలు ఓటేస్తారు, వాళ్ళు గెలుస్తారు. రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము. చెప్పలేము నాడి ఇప్పటి పసిగట్టలేము. పసిగట్టలేము పల్లెల్లో ఒక విధంగా ఉంది ట్రెండ్, పట్టణాల్లో ఒక చెట్టు ట్రెండ్ ఉంది. పల్లెల్లో పోతే ప్రజా నాడి తిరుగుతారు, పల్లెల్లో పోవడం లేదు. పట్టణాలు సర్వే చేస్తారు కాబట్టి పట్టణ సర్వేల ప్రకారం నడుచుకుంటారు ఎన్ని ఎవరు మీడియా మొత్తం. పల్లెలు చూస్తే పల్లెల్లో ప్రజా గ్రౌండ్ లో ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉంది అప్పుడు చూస్తారు నాడి. ఈ 5 ఇయర్స్ జనగణ పరిపాలన ఎలా అనిపించింది మీకు? పేద ప్రజలకు ఎవరికైతే లబ్ధి, వాళ్ళకి మాకు ఏమి లబ్ధి చేయకూడదు, నాకు అవసరం లేదా. పేద ప్రజలకు చేకూర్తే వాళ్ళకే మేలు, నాకేం లబ్ధి చేయకూడదు. నేను లక్షలు పోస్తే పేద ప్రజలకు నేను సాయం చేస్తాను, నా శక్తి కొలిది. ఓకే, థ్యాంక్ యూ. మంచి మాట. సరే, ఏం పేరు మీ పేరు చెప్పండి. ఎవరు వస్తే బాగుంటుంది సారీ? ఎవరు వస్తే బాగుంటుంది సారీ చెప్పండి. చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు వస్తారు? ఎలా ఉంది ఇక్కడ రాజంపేటలో? ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము. చెప్పలేమా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారా, ఎందుకని? మంచి పథకాలు అమలు చేస్తారు, మంచి కొత్త కొత్త పథకాలు. ఓకే, యూత్కి గానీ లేడీస్ గానీ రైతులకు గానీ మంచి పథకాలు అమలు చేస్తారని. ఓకే, మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఈజీ గెలుసా, టఫ్ అయి ఉంటుందా? పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎలక్షన్ చూసుకొని తెలుసు. టీడీపీ అనుకుంటే బాగుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుంది, ఎందుకని? ఎందుకంటే బాగుంటుంది, ఫెసిలిటీ బాగుంటుంది. మరి సారీ రాజంపేటలో ఎలా ఉంది అంటారు? 50-50. ఓకే, ఎందుకని అంటారు అంటే జనగా పరిపాలన నచ్చగా లేకపోతే ఒకసారి బాబు గారిని చూద్దామనా? ఒకసారి బాబు గారిని చూద్దామని. బాబు గారిని చూద్దామని. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మనం మంచి చేసినారు సార్, చేసినారు. ఓకే, అరవు చేసినాడు, మళ్ళీ 40 సంవత్సరాల వాళ్ళకు డబ్బులు వేశారు, అన్ని చేశారు. ఆరోగ్యశ్రీ నాకు బాగా లేవాలి, ఆపరేషన్ కూడా చెప్పించినారు. ఓకే ఓకే, ఆయన వస్తేనే బాగుంటుంది సార్. మరి సార్ రాజంపేట ఎలా ఉంటుంది అంటారు? మనకు ఏంటి సార్, అమర్నాథ్ రెడ్డి గారా? అవును సార్. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీ సార్, ఈజీగా. మన చంద్రన్న గారు ఎందుకని అంటే ఆయన వస్తే అన్ని కొద్దిగా రేట్లు తగ్గుతాయి, పాలన బాగుంటుంది. ఓకే, అన్ని బాగుంటాయి. రాజంపేట ఎవరు వస్తారు సారి? చంద్రన్న. సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం వస్తారా? ఆయనే. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారే. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తాడు, కష్టం ఏమి ఉండదు. ఎందుకంటే ఈసూరి జగన్ అన్న చేసిన పనులకి, ఇప్పుడు చంద్రన్న చేసే మంచి పనులకి, ఎప్పుడు అమరావతి రెడీ అయిపోయింటే అది చంద్రన్న ఉనింటే. జగన్ అన్న ఉన్నాడో ఏమన్నా వచ్చిందా? మా అన్నమ్మ ప్యాకెట్ చూడో, డ్యామ్ చూడో, ఎట్లా కొట్టుకొని పోయిందో ఏమే, అది జగన్ అన్న వల్లే కదా. అదే చంద్రబాబు అన్న, చంద్రన్న ఉనింటే అట్టే వదిలేసింటాడు నీళ్ళు. ఇసుక వచ్చి వాళ్ళు తరలించుకోవాలని చెప్పని ఈ మాదిరిగా జరిగింది, అది తెగిపోయింది డ్యామ్, లేకపోతే బాగుండు. ఓకే, చెప్పండి సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు సార్. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన బాగా అభివృద్ధిని బాగా చేస్తాడు. ఓకే, పన్నులు ఏదో ధరలు కానీ తగ్గిస్తాడు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చలేదా? జగన్ గాని బాగా చేసినాడు సార్, మనం ఎవరు మనం బాగా చెప్పాలి కాలందరికి. ఓకే, సరైతే మార్పు కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ అని వస్తే డెవలప్మెంట్ బాగుంటారా? మరి సార్ రాజంపేట ఎలా ఉందంటారు? రాయచోటి లేదా వస్తుంది? టీడీపీ వైసీపీ? టీడీపీ. చంద్రన్న అయితే బాగుంటది, ఎందుకని అంటారు సార్? ఇప్పుడు మేము ఒక స్టూడెంట్ గా చదువుకొని కూడా ఇక్కడ ఇట్లా చేసుకున్నాం సార్, ఏవి కంపెనీస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అదే మన చంద్రన్న వస్తే మనకి హైదరాబాద్ కి చేసినట్టు ఐటీ కంపెనీస్ అట్లా ఏవో కంపెనీస్ రావడం వల్ల మాలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఏదైనా కానీ యూస్ఫుల్ అవుతుంది, అందువల్ల మనం అది పోలవరం పూర్తి అవుతుంది, అన్ని రాజధానులు వస్తాయి, అన్ని వస్తాయి కాబట్టి మాకు చంద్రన్న. మరి సార్ ఈ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ అన్న వచ్చారు సార్, సుబ్బారెడ్డి సార్ అన్న వచ్చారు సార్. ఓకే,
చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా సార్ ఎవరు చెప్తా. ఈ 5 ఇయర్స్ చూసారు కదా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది మా ఎట్లా తెలియదు కదా సార్ ఎవరు చెప్తా. పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు, 14 సంవత్సరం బాబు గారి పరిపాలన చూసారు కదా, ఎవరి పరిపాలన వచ్చింది మీకు? ఎట్లా చెప్తాను సార్? మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటది రాజంపేటలో? మార్పు వస్తుంది అనుకుంటాను. మార్పు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. మరి రాజంపేటలో చెప్పలేమంటారా? టఫ్ అయి ఉంటుంది సార్. ఓకే చంద్రబాబు అయితే బాగుంటారు కూటమి. చంద్రబాబు చంద్రబాబు మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది సార్? మన మన భక్తులకు చాలు, మనకు జరిపోదు. మన పని మంది మనం చేస్తుంటేనే ఓళ్ళు బాగా పెరిగేదానికి ఓళ్ళు ఓళ్ళు కోట్లు కోట్లు సంపాదించాలి. ఇంకా వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి సంపాదించుకోవాలని ఓళ్ళు. మనం పని చేసుకునే దాకా మనకులే. సార్ రాజంపేట ఎలా ఉంటుంది అంటారు? అది మనం చెప్పలేము. చెప్పలేమా? అంటే ఈజీగా ఉండదు, టఫ్ ఉంటుంది సార్. అది ఎట్టం వాళ్ళ బల బలాలు. ఓకే పెట్టుబడి ఊరు పెట్టి వాళ్ళు గెలుపుకుంటారు అంటే ఈ ఎలక్షన్ లో అది నాకు ఊరు పెట్టుకుని పెడితే వాళ్ళు గెలుపుకుంటారు అంతే. అంతేనా? పొద్దునే మాట సాయంత్రానికి మారిపోతే సాయంత్రం మాట పొద్దునికి మారిపోతారు ఓటు వేసేప్పటికి. ఓకే అది ఎవరు నమ్మకం లేదు. ఓళ్ళు రాజకీయ నాయకులే నమ్మకం లేదు. ఈ 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూసారు కదా, బాగా చేసినారు. బాగా చేశారు అది బాగా చేసినారు అది. మళ్ళీ వస్తారంటారా? అది ఆనందం ఉంటది, తజీలో ఉంటది. మీరు ఉన్నారు కదా దాంట్లో. నేను దాని గురించి అని కాదు, ఎలా సార్ బాగా చేసినారు. ఓకే అది సిపిఐ వస్తుంది కావాలని చెప్పేసి ప్రతి ఒక్క జనాల్లో నాడి అట్టే ఉంది. ఓకే ఏం నచ్చిందండి ఈ ప్రభుత్వంలో మీకు? మాకు నవరత్నాల పథకం అని ఆ ఒక ఎన్ని పథకాలు పెట్టాడో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాడో, జనదీవన ఆశా దీవెన విద్యా దీవెన గోరు ముద్దలు ఇటువంటి అన్ని అమ్మ ఒడి ఏంటి ఇవన్నీ 18,750 ఏది 45 ఏళ్ల వయసు ఉండే వృద్ధులకు ఇటువంటి అన్ని సకాలంలో అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయని ఈ బస్ స్టాప్ లో ఉండే అందరి సమస్యలో నేను చెప్తున్నా ముక్క గంటంగా. ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు 270 ప్రజా సంకల్పన యాత్ర చేసినాడు. ఇక కాకపోతే ఇచ్చాపుర బార్డర్ వరకు చేసి నేను ఉన్నా, నేను తెలుసుకున్నా, నేను ఉన్నా అని చెప్పేసి అనే పథకంలో 151 సీటు కైవసం చేసుకున్నాడు సార్. కనుక ఈ సందర్భంగా మీరు కూడా మీడియా, ఏ మీడియం ఇది? లేపాక్షి టీవీ. లేపాక్షి టీవీ కొత్తగా కనుక మీరు అక్షర కుల సంఘం పార్టీ నేను నాకు ఫోన్ తినుపు. కనుక నాకు ఏ పొలిటికల్స్ ఏ పాలిటిక్స్ నీ కొమ్ములు ఉండే వాళ్ళు కూడా నాకు అవసరం లేదండి. కాదంటే పంచ సొక్కా కట్టుకోకుండా మేము తిరిగినామంటే ఇన్నోవా స్కార్పి లో హెలికాప్టర్ లో కూడా తిరుగుతా. నాకు ఒక్కడు చేయాల్సిన ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు ఖచ్చితంగా. ఇది వస్తా అనుకుంటా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు? జగన్. జగన్ కాదు, చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అంటారు? బాగా చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు. ఓకే మరి సార్ రాజంపేట ఎలా ఉంది అంటారు? రాజంపేట అంతా తెలుగుదేశమే. టీడీపీనే? టీడీపీ. ఓకే నేను టీడీపీ కేసు పెట్టారు వాళ్ళు. ఓకే టీఎస్ వాళ్ళు. ఓకే ఏది కష్టం చెప్పడం? చెప్పడం కష్టం. అదేంటది ఇక్కడ పాలిటిక్స్ అలా ఉన్నాయన్నమాట. ఎలా ఉంది సార్? క్యాండిడేట్ అనేది స్పష్టంగా ఎవరు నిలబెట్టలేకున్నారు టీడీపీ సైడ్. వైసీపీ ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్ నిలబెట్టారు, వీళ్ళు రాజంపేటకి కొద్దిగా బాధ పెట్టేస్తారు. అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వస్తున్నాడు ఆయన. ఓకే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా లాస్ట్ టైం కూడా పొడి చేశారు కదా, ఓడిపోయారు. ఓడిపోయారు మళ్ళా వచ్చారు చూద్దాం. ఓకే కూటమి ఎఫెక్ట్ ఏమి ఉంటుందండి ఈసారి? ఉండొచ్చు ఉండొచ్చు. ఓకే ఒకడు గురించి ఏది ఏం కాదు, పది మంది మన పలానోడు కావాలనుకుంటే అది జరుగుతుంది. ఒక్కరో యుద్ధం చెప్తారు జరుగుతా సార్? జరుగుతుందా? మీరేమనుకున్నారు? మందు పక్కన పెట్టు, ఒకరిని ఓళ్ళొచ్చే మనకేమీ లే, వీళ్ళొచ్చిలే
ఎవరు చేసేది వాడు చేసుకుంటా పోతాడు, ఎవరు మనకు సంతోషమే అది. అదంతా దేవుడి దగ్గర వాళ్ళ ఇష్టం, అది మనం అనగొద్దు కాదమ్మా, అనగొద్దు చెప్పకూడదు, అది అది ధర్మ తక్కువ. అప్పటికే ఆయన ఎంత ఎక్కువ మేము తక్కువ అంటారు అనరా, అట్లాడప్పుడు మనం అన్ని పడుచుకోకూడదు. కానీ ఆ పొద్దు ఎవరు కదుట్టు ఉండదు, ఎవరు పేపత ఉండదు, మీకు ముసలి వాళ్ళు ఎక్కువ వచ్చాంది, నా 18,000 వచ్చాంది, అన్ని మాటకు వచ్చాంది, మనం కాలేదని చెప్పలా, తింటాము. ఆ తర్వాత దేవుడి దయ్యా మనకు ఏం లా, మనం చేసే నాయం మనం చేయాలి, ఆయన చేసే నాయం ఆయన చేయాల. మరి మీరు కోరుకుంటున్నారా ఆయన రావాలని? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ మంచోడే రావాలండి, చెడ్డోడు రావద్దా, ఓడి చెడ్డోడు మంచోడు అనము, నిజాద్దమా. ఎవరైనా 10 రూపాయలు లెక్కిచ్చోడే మనకు అనుకుంటాం, కానీ వచ్చేస్తాడు మనకు తెలియదు అది. ఇప్పుడు ముందు ఆయన చేయలే, ఈయన పెట్టినాడు, పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి రేపు ఆయన చేస్తాడు మనకు తెలియదు అది. ఆయన చెప్పలే, ఆయన చెప్తాడు, చెప్పించేస్తాడు ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఆగలమ్మా, ఆకలి అవుతుంది, నువ్వు అన్నం పెట్టాను అడిగినాము, అన్నం పెట్టినామంటే అన్నం పెట్టే కడుపు నిన్నట్టే ఆకలి చల్లారిపోతుంది. నువ్వు ఆకలి అన్నం పెట్టకుండా తరుపుకుంటా అంటే ఏడు చల్లారు సార్. ఓకే, అంటే అక్కడ ఇక్కడ పోలిస్తే ఇక్కడ కాస్త వరస్ట్ గానే ఉన్నారు. థ్యాంక్ యూ. పేరు చెప్పండి. ముఖ్యమంత్రి ఎవరైతే పండుతుంది సార్? మనకేం పెద్దగా తెలియదా, తెలీదా. ఇక్కడ ఎలా ఉంది రాజంపేటలో జనాలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం అంటున్నారా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, జనసేన. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఇక్కడ రాజంపేట ఎవరు వస్తారు? జనసేన వస్తుంది. ఇక్కడ ఇక్కడ టీడీపీ ఇచ్చారు కదా సీటు, టీడీపీ సీట్ ఎవరికి తెలియదు కానీ పక్క జనసేన వస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది అన్న. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అయితే నిజాయితీపరుడు, ఏపీ ప్రజలకు న్యాయం చేస్తాడు, పరిపాలన బాగుంటది. ఒకసారి మళ్ళీ జగన్ గారు వచ్చాడంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దోచుకుంటాడు. ఇప్పుడు గుంటూరు అభిషేక అన్ని మొత్తం దోచుకుంటాడు కాబట్టి ఈసారి మనమంతా కలిసి, మేమంతా కలిసి జనసేనను ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నా, అందుకని చెప్పేసి మేమంతా యూత్ అంతా కలిసి వచ్చాము. ఎక్కడ మీది మీ ఏరియా? మాది శేషమాంపురం అన్న, అందులో దగ్గర రాజంపేట నియోజకవర్గం. రాజంపేట నియోజకవర్గం, రాజంపేట నియోజకవర్గం టీడీపీకి ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారికి, సపోర్ట్ చేస్తామన్న. వైసీపీ ఏమో అమర్నాథ్ రెడ్డి గారు. అవును, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? డెఫినెట్లీ టీడీపీ అన్న. టీడీపీ, టీడీపీ మీకు తెలుపు ఎలా తెలుస్తుంది? ఎలా ఉంది ఇక్కడ ఈసారి ఇక్కడ రాజంపేటలో? ఇంకా ఇదే ఇప్పుడు స్టార్టింగ్, మనకైతే ఎవరు వచ్చేది ఎట్లా అని అంటే జనాలు అనుకుంటారు కదా, టీడీపీనా వైసీపీనా? వైసీపీ అంటారు. వైసీపీ అంటున్నారా? ఎందుకని? ఏ వాళ్ళు బాగా చేసారు అంటున్నారు. ఓకే, చంద్రబాబు ఆయన ఆడైతేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఆయన ముందు బాగా చేశారు కదా. ఓకే, ఇప్పుడు ఆయన వస్తేనే బాగా. ఎక్కడ? రాజంపేట నియోజకవర్గం. ఇది ఈసారి సుబ్రహ్మణ్యం గారు వస్తారా, అమర్నాథ్ గారు వస్తారా? ఏమన్నా టీడీపీ రావాలంటారు మీరు? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? లేదు, నాయకత్వం బాగుంటది, ఇళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటది, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు. మరి ఇక్కడ ఎలా ఉందండి ఇక్కడ రాజంపేటలో? రాజంపేట ఏముందని ఈసారి నాశనం అయిపోయినాం అన్ని విధాలుగాను, అన్ని విధాలు రైతు నాశనం అయిపోయినాడు. ఓకే, మరి ఇక్కడ టీడీపీ వద్దంటారా వైసీపీ వద్దంటారు? ఇక్కడ టీడీపీ వస్తుందండి. టీడీపీ వస్తుంది, టీడీపీ వస్తుంది. ఓకే, ఈ చంద్ర అప్పుడు చంద్రబాబు అప్పుడు ఏ రేటు ఉందో అదే రేటు, అంతకారంత రేట్ ఎందుకని రైతు నాశనం అయిపోయాడు ఇప్పుడు. ఓకే, ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే వాస్తవంగా రాజంపేట జిల్లా చేయకపోవడం మాత్రం అది మాత్రం వాస్తవం. అది రాయచోట్లో ప్రైవేట్ ట్యాగ్ లేదు, కూడా లేవు. మేము మాత్రం మినరల్ వాటర్ మాత్రం కొనుక్కుంటాము, అది కూడా చెప్పాను. మినరల్ వాటర్ కూడా మాకుంది ఇంట్లో, మాకు ఇంట్లో ఉండదు. నీళ్లు పోసుకోవడానికి కూడా బిందులు కొనుక్కున్నారు. ఆ టైంలో ఆడేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం చేశారు. అదే ఆయన ఆయన మీద మక్కు చాలా ఉంది, మాకేమో లేకుండా పోలా. కాకపోతే ఏంటంటే ఆయన ఒక్కటే బాధాకరము. ఇంకో విషయం ఏంటంటే 100% ఇచ్చాడు ఆ క్యాండిడేట్, ఎవరు తెలీదు. నేను పోయినా అనుకో ఏమన్నా కనపడితేలా నీ ఫోటోగ్రాఫర్ని, నేను ఎవరైనా గుర్తుపడతాడు. ఆ మనిషి ఎవరో మనకు తెలీదు. ఇప్పుడు వాస్తవంగా ఎత్తుకుంటే అమర్నాథ్ రెడ్డి పిలుస్తాం. అమర్నాథ్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ లేదు,
ఎవడన రాని రాకడా పోనీ నరేంద్ర మోడీ ఖచ్చితంగా రావాల్సిందే. మన దేశానికి చాలా ఇబ్బంది అవసరం ఆయన నరేంద్ర మోడీ. ఎవరు వచ్చా గానీ ప్రజలకు సేవ చేస్తే సాగు. ఇంకొక విషయం చెప్తా ఆయన, ప్రజలకు సేవ చేసి రోడ్లు బాగుండి ప్రజలకు అందుబాటులో సాగు. ఇప్పుడు మీసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది సీఎం కింద? సీఎం జగన్మోహన్ రెడ్డి. చెప్పండి సార్, రాజంపేటలో ఎలా ఉంటది, ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాది రాజంపేట కదా సార్, పల్లి పక్కన కోడూరు. మాది కోడూరు. మాది తెలివి కోడూరా? చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది. ఓకే సార్, కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పరమూరి శ్రీనివాస్ సార్. ఈజీ గెలుస్తా? ఈజీగానే గెలుస్తా. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? చూడాలి చూడాలన్నా. ఓకే మరి సార్ రాజంపేటలో ఎవరు వస్తారు? రాజంపేటలో సుబ్రహ్మణ్యం గారు టీడీపీ, వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుబ్రహ్మణ్యం రెడ్డి. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్? అంటే కూడా రాజంపేటకి మీద అన్యాయం చేశారు మొత్తం. రాజంపేటకి మాత్రం అన్యాయం చేసి ఉన్నారు. అన్యాయం చేశారా? డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయింది. ఓకే మనకు హాస్పిటల్ వచ్చింది వెళ్ళిపోయింది. ఓకే ఇంకోటి డామ్ చేయలేదు. అన్యాయం మాత్రం జరిగి ఉంది రాజంపేట వరకు. మరి ఎఫెక్ట్ అంతా ఈసారి ఉంటుందా వైసీపీ మీద ఉంటుందంటారా? అంటే ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టి ఉంటుంది సార్. ఓకే ఈ రోజు మీటింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఎందుకంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమైనా దాన్ని సహకరిస్తారంటే దానికి పబ్లిక్ నాడి ఎట్లా ఉండో చెప్పలేము సార్. ఈసారి ఫైట్ ఎలా ఉంటుందన్నారు ఇక్కడ? మొత్తం కొంచెం జోరుగానే ఉంటుంది సార్. టఫ్ ఉంటుంది. టఫ్ చాలా టఫ్ ఉంటుంది. చాలా టఫ్ ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. అంత ఈజీగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారికి అంత ఈజీగా ఉంటుంది సార్. టఫ్ గా ఉంటుంది. టఫ్ అదే టఫ్ గా ఉంటుంది. ఈ రోజు వచ్చి మీటింగ్ బట్టి ఉంటుంది ఆలోచన. వాళ్ళు ఏమైనా వాగ్దానాలు చేస్తే కొంచెం జనాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే ఎందుకని? కొన్ని పథకాలు కూడా తెచ్చినాడు. ఓకే కొన్ని కొన్ని విషయాల్లో కూడా చాలా బాగా చేసినాడు. ఓకే ఇప్పుడు ఈ జగన్ తెస్తున్నాడు, అప్పులు తెస్తున్నాడు, చేస్తున్నాడు. ప్రజల దగ్గర ఉన్నా కూడా ఆ డబ్బులు తీసుకున్నా ఎన్ని రోజులు ఉంటాయి? మరి సార్ రాజంపేట ఎలా ఉంటుంది అన్నారు? బాగా తెలియదండి. మరి అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం. ఓకే ఎక్కడ అనంతపురం? ఇక్కడ రామ్నగర్. లోకలే? లోకలే. ఓకే మరి సార్ అనంతపురంలో ఎవరు వస్తారు? ఎవరు వస్తారండి? ఇప్పుడు ఎవరు కొత్త క్యాండిడేట్ ఉన్నాడు, ప్రభాకర్ చౌదరి ఉండే. అవును ఆయన తీసేసి ఇప్పుడు అతన్ని ఎవరు పెట్టినారు. ఓకే అయినా టీడీపీకి మద్దతు బాగానే ఉంది. అక్కడ మద్దతు బాగుంది. పెద్దగా మీరు చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారా? ఎందుకని? మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది బాగుంటది. జగనే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే బాగా చేస్తున్నాడు. ఇళ్ళకి వచ్చి భీమ్ ఇచ్చున్నారు, లెక్కిస్తున్నారు. ఓకే మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? జగనేనా? ఓకే మంత్రి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగనే. జగనేనా? మాదంతా జగనే. జగనే మా ఊరు. ఓకే ఏ ఊరు మీది? కొండూరు. కొండూరు. ఓకే సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు చెప్తా. చంద్రబాబు నాయుడు గారా? రాజంపేటలో? రాజంపేటలో ఎవరు వస్తారంటే కరెక్ట్ గా చెప్పలేము. చెప్పలేమా? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్ ప్రస్తుతానికి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఆయన బాగా మంచి పని చేస్తారు. ఓకే మరి ఇక్కడ ఎవరు వస్తారు రాజంపేటలో? సుబ్రహ్మణ్యమా, అమర్నాథ్ రెడ్డి? అమర్నాథ్ రెడ్డి ఏమో వైసీపీ, సుబ్రహ్మణ్యం గారు టీడీపీ. సుబ్రహ్మణ్యం గారు వస్తారు. ఓకే చంద్రబాబు గారు. ఎందుకని? బాగుంటారు. ఓకే మరి ఎక్కడ వస్తారు ఈసారి? ఆయన అభ్యర్థి వస్తాడు. ఓకే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటారు. చంద్రబాబు గారు ఎందుకని? అనుభవంతా సంక్షేమం చూస్తున్నాడు, అభివృద్ధి సంక్షేమం రెండు కావాలని. ఓకే మరి సార్ రాజంపేటలో ఎవరు వస్తారన్నారు? టీడీపీనా? ఓకే చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? అవసరానికి పనికొస్తాడు, మాత్రం దెంగేస్తాడు. ఓకే ప్రభుత్వం మా జిల్లా వాడు తండ్రి జగన్ బాబు, అబ్బా కొడుకు ఇద్దరు ఈ రాజ్యంలో పుట్టోళ్ళే, జిల్లాలో పుట్టోళ్ళే, కానీ మాకు పనికి మాకు